మరో 24 గంటల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, కోనసీమతో పాటు ఏలూరు, పల్నాడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఇప్పటికే పలుచోట్ల వానలు దంచుకొడుతున్నాయి. గోపాల్పూర్ మధ్యన కలిగిపట్నం దగ్గరలో ఈరోజు అర్ధరాత్రి క్రాస్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. వీటి ప్రభావం చేత మన కోస్తా జిల్లాల అన్నింటిలోనూ ఒక మాస్టర్ వైడ్ స్ప్రెడ్ రైన్స్, అలాగే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్స్, హెవీ టు వెరీ హెవీ రైన్స్, 1 or 2 డిస్ట్రిక్ట్స్లో హెవీ రైన్స్ కూడా ఈరోజు మనం అంటే నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు కూడా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా చూసుకుంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ ఇవి చూసుకుంటే నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు కూడా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు ఈ జిల్లాల్లో ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ అంటే ఇవి ఈ 24 అవర్స్ పీరియడ్లో మోర్ దాన్ 19 సెంటీమీటర్స్ రైన్ఫాల్ రికార్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఈ డిస్ట్రిక్ట్స్ మనం 1 or 2 చోట్ల వచ్చే ఛాన్సెస్ అని చెప్తున్నాం. అలాగే వీటి ఈ జిల్లాలందరికీ కూడా రెడ్ అలర్ట్స్ ఇష్యూ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షపాతం కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాం. అవి విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, యానం, బాపట్ల, ప్రకాశం ఈ జిల్లాల్లో అయితే భారీ నుంచి అతిభారీ వర్షపాతం రికార్డ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని మనం చెప్తున్నాం.